Hello everyone, welcome back to Arunodayam Creations. Today we are going to learn about a parasitic nutrition in case of Cuscuta plants. Parasitic nutrition in case of Cuscuta plants. So already manam previous videos lo chadukunnamo two types of nutrition gurinchi, autotrophic and heterotrophic nutrition. Autotrophic nutrition lo organisms can prepare their own food materials. Andulo plants an example ga teeskuni manam photosynthesis gurinchi, vaati requirements gurinchi, end products gurinchi chaala videos chesanu. Vaatini kavalante okasari refer cheyandi. Next, heterotrophic nutrition ante organisms cannot prepare their own food materials and depends on other organisms. Food ni vaatantra avi prepare chesukolevu, so vere organisms meda depend avutai. So alanti organisms heterotrophic nutrition kindaku vastayi. Again, heterotrophic nutrition lo types unnai. అందులో పారాసైటిక్ న్యూట్రిషన్ ఇస్ వన్ టైప్. పారాసైటిక్ న్యూట్రిషన్ అంటే మీకు గుర్తుందా? హియర్ ఆర్గనిజం, హియర్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ పారాసైట్. పారాసైట్ అని పిలుస్తాం ఇక్కడ ఆర్గనిజం ని. ద పారాసైట్ విల్ లివ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ అదర్ ఆర్గనిజం ఆర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ బాడీ ఆఫ్ అదర్ ఆర్గనిజం. ఈ పారాసైట్ వేరొక ఆర్గనిజం బాడీ లోపల కానీ లేదా వేరొక ఆర్గనిజం బాడీ పైన కానీ ఉంటుంది. And obtains a nutrition from it. దానిలోంచి ఫుడ్ ని తీసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్, ఇలా ఫుడ్ ని తీసుకునే ప్రాసెస్ లో ఏం చేస్తుందంటే, దిస్ పారాసైట్ విల్ కాజ్ హార్మ్ టు దట్ ఆర్గనిజం. ఆ ఆర్గనిజం, అవతల ఆర్గనిజం ని మన హోస్ట్ అని పిలుస్తాం. ఆ హోస్ట్ కి హార్మ్ ని కాజ్ చేస్తుంది. అంటే ఏం చేస్తుంది? ఇట్ కాజెస్ డిసీజెస్ టు ఇట్. ఏదైనా డిసీజ్ ని కాజ్ చేయొచ్చు ఆర్ ఇట్ మైట్ కిల్ ఆల్సో. కంటిన్యూస్ గా ఫుడ్ ని తీసుకుంటూ ఉంటుంది కాబట్టి ఇంకా అవతల ఆర్గనిజం చనిపోవచ్చు కూడా ఫుడ్ లేక. సో అలా హార్మ్ ని కాజ్ చేస్తుంది అనమాట ఈ పారాసైట్. సో ఆ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ని పారాసైటిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాము. నౌ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్కుటా ప్లాంట్స్. సో ఇక్కడ మనకు ఒక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. ప్లాంట్స్ ఆర్ ఫోటోసింథటిక్ ఇన్ నేచర్ అని చదువుకున్నాం, అంటే అవి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ కిందకు వస్తాయి. బట్ ఇక్కడ కస్కుటా ప్లాంట్స్ ఎందుకు ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ చూపించట్లేదు అంటే, దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఇన్ దెమ్. సో కొన్ని ప్లాంట్స్ లో మనకి ఫోటోసింథసిస్ కి హెల్ప్ చేసే పిగ్మెంట్స్ ఉండవు. సో అలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి అంటే, దే కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్, ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోలేవు. ఎందుకంటే సన్లైట్ ని ట్రాప్ చేసే ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ దెమ్. దట్స్ వై ఏం చేస్తాయి, దే విల్ డిపెండ్ ఆన్ అదర్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్. వేరే ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి, అది కూడా పారాసైట్స్ లాగా డిపెండ్ అవుతాయి అన్నమాట. పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కేస్ ఆఫ్ కస్కుటా. సో కస్కుటా ఇస్ కామన్లీ నోన్ యాజ్ డోడర్ ప్లాంట్. డోడర్ ప్లాంట్ అని పిలుస్తాము. అండ్ ఇట్ బిలాంగ్స్ టు మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ, కన్వాల్విలేసీ అనే ఫ్యామిలీకి చెందిన ప్లాంట్ అనమాట కస్కుటా. ఇట్ ఈస్ లీఫ్లెస్ ఇన్ నేచర్. వాటికి లీవ్స్ ఉండవు. ఎందుకు ఉండవు అంటే, యాక్చువల్లీ ద పర్పస్ ఆఫ్ లీఫ్ ఈజ్ టు ట్రాప్ సోలార్ ఎనర్జీ యాజ్ ఇట్ కంటైన్స్ అ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. సో వాటిలో ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉంటాయి లీవ్స్ లో, సన్లైట్ ని ట్రాప్ చేయడానికి యూజ్ అవుతాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి ఫోటోసింథసిస్ అనేది జరగదు కదా, సో లీవ్స్ ఉండాల్సిన అవసరం లేదు. అందుకని ఏమవుతాయంటే, ఇక్కడ లీవ్స్ ఉండవు. ఉన్నా సరే ఏమవుతాయి, దే ఆర్ రెడ్యూస్డ్ టు స్కేల్ లైక్ స్ట్రక్చర్స్, అంటే చిన్న చిన్ని లైక్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ గా రెడ్యూస్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అండ్ ఇట్ ఈస్ అ ట్వైనింగ్ ఇన్ నేచర్. సో కస్కుటా ఎట్లా ఉంటుందంట, ట్వైనింగ్ గా ఉంటుందంట. ట్వైనింగ్ అంటే ఏంటంటే, టు వైండ్ అరౌండ్ హోస్ట్ ప్లాంట్. హోస్ట్ ప్లాంట్ కి చుట్టూతా అల్లుకుపోయి ఉండే నేచర్ ఉన్న ప్లాంట్ అనమాట కస్కుటా. అండ్ ద జీనస్ కంటైన్స్ నియర్లీ 170 ట్వైనింగ్ స్పీషీస్. సో ఇక్కడ మనకి జీనస్ అండ్ స్పీషీస్ ఉంటాయి తెలుసు కదా. సో ఈ కస్కుటా అనే జీనస్ లో మనకి నియర్లీ 170 స్పీషీస్ ఆఫ్, అంటే 170 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ట్వైనింగ్ వెరైటీస్ ఏ అనమాట. అంటే అవన్నీ కూడా స్టెమ్స్ ఇరెక్ట్ గా ఉండవు. దే విల్ ర్యాప్ అరౌండ్ అదర్ హోస్ట్ ప్లాంట్స్. హోస్ట్ ప్లాంట్స్ చుట్టూతో అల్లుకుపోయి సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టెంపరేట్ అండ్ ట్రాపికల్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్. సో ప్రపంచంలో మనకి టెంపరేట్, కొంచెం చల్లగా ఉన్న ఏరియాస్ లోను, అండ్ ట్రాపికల్ రీజన్స్, కొంచెం వెచ్చగా వేడిగా ఉన్న ఏరియాస్ లో కూడా ఇవి పెరగగలవు కస్కుటా ప్లాంట్స్. అండ్ డోడర్ కంటైన్స్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్, విచ్ ఈస్ నాట్ సఫిషియెంట్ ఫర్ ఇట్ సర్వైవల్. చాలా 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 తక్కువ అమౌంట్ లో ఉంటుంది క్లోరోఫిల్ ఈ కస్కుటాలో. సో ఆ లెస్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్ ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ యాడిక్వేట్ ఫర్ ఇట్ సర్వైవల్. అది బ్రతకడానికి సరిపోదు అనమాట. సో అందుకని ఏం చేస్తుందంట, ఇట్ విల్ డిపెండ్స్ ఆన్ అదర్ ప్లాంట్స్, వేరే ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఏం చేస్తుందో చూడండి. దిస్ ఈస్ అ డోడర్ ప్లాంట్, దిస్ ఈస్ స్టెమ్. ఇది కస్కుటా స్టెమ్.
ఎట్లా ఉంటుంది స్టెమ్ అంటే ఇట్ ఈస్ వెరీ స్లెండర్ ఇన్ నేచర్ స్లెండర్ అంటే థిన్ అంటే చాలా సన్నగా ఉంటుంది అండ్ స్ట్రింగ్ లైక్ స్టెమ్స్ ఎలా ఉంటాయంటే స్ట్రింగ్ లాగా ఉంటాయంట అంటే తీగలాగా ఉంటాయి అంటే అల్లుకుపోతాయి అన్నమాట పక్క వాటి మీద అండ్ ది స్టెమ్ ఈస్ ఎల్లో ఆరెంజ్ పింక్ ఆర్ బ్రౌన్ ఇన్ కలర్ గ్రీన్ కలర్ లో మాత్రం లేదు చూసారా క్లోరోఫిల్ లేదు కదా అందుకని గ్రీన్ లో ఉండదు ఎల్లో ఆరెంజ్ పింక్ ఆర్ బ్రౌన్ కలర్ లో ఉంటుందన్నమాట ఈ స్టెమ్ స్లెండర్ గా ఉంటుంది స్ట్రింగ్ లాగా ఉంటుంది అండ్ అదర్ దన్ గ్రీన్ గ్రీన్ కాకుండా వేరే కలర్స్ లో ఉంటుంది అండ్ ఇట్ కంటైన్స్ లీవ్స్ విచ్ ఆర్ రెడ్యూస్డ్ టు హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ వీటి మీద లీవ్స్ అన్ని కూడా రెడ్యూస్ అయిపోయి మనకి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ లాగా ఉంటాయన్నమాట అండ్ దిస్ కస్కుటా కంటైన్స్ ఫ్లాస్ ఆల్సో మనకి వీటికి ఫ్లాస్ కూడా ఉంటాయి దే ఆర్ నోడ్యూల్ లైక్ క్లస్టర్స్ అంటే గుంపులుగా గ్రూప్స్ గా ఉంటాయన్నమాట ఫ్లాస్ అవి కూడా ఎట్లా ఉంటాయి దే హావ్ ఎల్లో ఆర్ వైట్ పెటల్స్ ఎల్లో కలర్ లో ఆర్ వైట్ కలర్ లో ఉంటాయి బెల్ లాగా ఉంటాయి అన్నమాట పెటల్స్ రేఖలు అనేవి మనకి బెల్ లాగా అనిపిస్తాయి అన్నమాట నెక్స్ట్ రూట్స్ అనేవి ఏమవుతాయి చూడండి దిస్ కస్కుటా ప్లాంట్ కంటే వన్ యాంకరింగ్ రూట్ ఒక సపోర్టివ్ రూట్ ఒకటి ఉంటుంది దట్ ఈస్ అబౌట్ ద ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ ప్లాంట్ మనకి అపియరెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది దానికి ఒక యాంకరింగ్ రూట్ ఉంటుంది సపోర్టింగ్ రూట్ స్టెమ్ వచ్చేసరికి స్లెండర్ గా ఉంటుంది అండ్ స్ట్రింగ్ అంటే పక్క వాటి మీద పాకుతూ పెరుగుతూ ఉంటుంది అండ్ అదర్ దాన్ గ్రీన్ గ్రీన్ కాకుండా వేరే కలర్స్ లో ఉంటుంది లీవ్స్ వచ్చేసరికి దే ఆర్ రెడ్యూస్ టు స్కేల్స్ చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ గా ఉన్నాయి అండ్ ఫ్లాస్ ఆర్ ఇన్ గ్రూప్స్ గ్రూప్స్ గా ఉన్నాయి అండ్ ఇట్ కంటైన్స్ ఎల్లో ఆర్ వైట్ కలర్ పెటల్స్ ఉన్నాయి ఇప్పుడు ఎలా గ్రో అవుతుందో చూద్దాం వెన్ కస్కుటా సీడ్ ఫాల్స్ ఆన్ టు ద సాయిల్ సాయిల్ మీద పడినప్పుడు కస్కుటా సీడ్ ఏమవుతుందంటే డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్స్ అంటే వాటర్ మాయిశ్చర్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇట్ విల్ జర్మినేట్ మొలకెత్తుతుంది ఏమవుతుంది ఇట్ ప్రొడ్యూసెస్ వన్ యాంకరింగ్ రూట్ టువర్డ్స్ సాయిల్ సాయిల్ వైపుకి ఒక యాంకరింగ్ అంటే టెంపరీ రూట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది యాంకరింగ్ అంటే సపోర్టివ్ రూట్ అన్నమాట సో ఈ ప్లాంట్ కి సపోర్ట్ చేస్తూ ఒక టెంపరీ రూట్ ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని యాంకరింగ్ రూట్ అని పిలుస్తాము అండ్ దిస్ సీడ్ ప్రొడ్యూసెస్ వన్ స్లెండర్ స్టెమ్ ఆల్సో చాలా సన్నగా ఉన్న ఒక స్టెమ్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది ఈ స్టెమ్ ఏమవుతుంది అంటే ఇట్ విల్ గ్రో ఇన్ ఏ స్పైరల్ ఫ్యాషన్ ఫస్ట్ ఈ స్టెమ్ ఏమవుతుందంటే ఇలా స్పైరల్ గా గ్రో అవుతూ ఉంటుంది గ్రో అవుతూ వెనెవర్ ఇట్ టచెస్ ఎనీ హోస్ట్ ప్లాంట్ దగ్గరలో ఏదైనా ఒక హోస్ట్ ప్లాంట్ ఒక మంచి ప్లాంట్ కనుక దీనికి టచ్ అయింది అంటే ఏమవుతుంది దిస్ స్టెమ్ ఈ స్టెమ్ ఏమవుతుంది అంటే ఇట్ విల్ ట్వైన్ అరౌండ్ ద హోస్ట్ ప్లాంట్ ఈ హోస్ట్ ప్లాంట్ కి చుట్టుకుని అల్లుకుని పెరుగుతుంది ఓకే వెనెవర్ ఏ హోస్ట్ ప్లాంట్ ఈజ్ అవైలబుల్ టు ఇట్ దానికి దగ్గరలో కనుక ఉంటే ఈ స్టెమ్ వచ్చేసి ఏమవుతుంది ఇట్ విల్ ట్వైన్ అరౌండ్ ద హోస్ట్ ప్లాంట్ స్టెమ్ హోస్ట్ ప్లాంట్ స్టెమ్ కి ట్వైన్ అయిపోయి గ్రో అవుతుంది అండ్ మీన్ వైల్ ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ ఫాల్స్ రూట్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ అస్ హస్టోరియా సో ఇలా స్టెమ్ మీదకి అల్లుకుపోయి పెరిగేటప్పుడు అవి కొన్ని ఫాల్స్ రూట్ లైక్ స్ట్రక్చర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి వాటిని హస్టోరియా అని పిలుస్తాం సింగులర్ వచ్చేసరికి హస్టోరియం సో రూట్ లైక్ స్ట్రక్చర్స్ ని ప్రొడ్యూస్ చేసే ఫాల్స్ రూట్స్ అంటే అవి నిజంగా రూట్స్ కాదు హాస్టోరియాని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ దీస్ హాస్టోరియా ఈ హాస్టోరియా ఏం చేస్తాయి చూడండి ఇది కస్కుటా ప్లాంట్ ఇది హోస్ట్ ప్లాంట్ కదా ఏం చేస్తాయి ది ప్రొడ్యూసర్స్ హాస్టోరియా ఇలా హాస్టోరియాని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ దీస్ హాస్టోరియా విల్ పెనిట్రేట్ డీప్ ఇన్ టు ద వాస్కులర్ టిష్యూ ఆఫ్ హోస్ట్ ప్లాంట్ మనకి హోస్ట్ ప్లాంట్ లో 9th క్లాస్ లో చదువుకున్నాం మనము వాస్కులర్ టిష్యూస్ ఉంటాయి విచ్ హ్యాస్ ఎగ్జైలమ్ అండ్ ఫ్లోయమ్ ప్లాంట్స్ లో మనకి వాస్కులర్ టిష్యూస్ ఉంటాయి ఎగ్జైలమ్ అండ్ ఫ్లోయమ్ సో ఈ ఎగ్జైలమ్ అండ్ ఫ్లోయమ్ లోకి ఈ హాస్టోరియా పెనిట్రేట్ అవుతాయి పెనిట్రేట్ అయ్యి ఏం చేస్తే ది హాస్టోరియా విల్ టేక్ వాటర్ ఫ్రమ్ ఎగ్జైలమ్ ఆఫ్ హోస్ట్ ప్లాంట్ యొక్క ఎగ్జైలమ్ నుంచి వాటర్ ను అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ అబ్జర్వ్స్ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ఫ్లోయమ్ ఆఫ్ హోస్ట్ ప్లాంట్ ఫ్లోయమ్ లో నుంచి ఫుడ్ మెటీరియల్స్ ని తీసుకుంటాయి ఎగ్జైలమ్ నుంచి వాటర్ ని ఫ్లోయమ్ నుంచి ఫుడ్ మెటీరియల్స్ ఎవరివి హోస్ట్ ప్లాంట్ వి తీసుకుని ఏం చేస్తే దే విల్ అబ్జర్వ్ ఈ హాస్టోరియా ద్వారా ఈ కస్కుటా ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుని ఏం చేస్తే దే విల్ గ్రో అలా ఫుడ్ ని తీసుకుంటూ గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట అర్థమైంది కదా ఫాల్స్ రూట్ లైక్ స్ట్రక్చర్స్ హాస్టోరియా గురించి అండ్ ఆఫ్టర్ కంప్లీట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇట్స్ బాడీ ఆన్ హోస్ట్ ప్లాంట్ ఎప్పుడైతే ఈ కస్కుటా ప్లాంట్ కంప్లీట్ గా హోస్ట్ ప్లాంట్ మీద డిపెండ్ అయ్యి ఫుడ్ ని వాటర్ ని తీసుకుంటూ కంఫర్టబుల్ గా ఉందో అప్పుడు ఏం చేస్తాయి దే స్టార్ట్ ప్రొడ్యూసింగ్ బ్రాంచెస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి
అండ్ దే స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఫ్లాస్ ఆల్సో ఫ్లాస్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తే రీప్రొడక్షన్ చేసుకుని సీడ్స్ ని తయారు చేసుకుంటాయి అన్నమాట అండ్ మీన్ వైల్ ఎప్పుడైతే ఈ ప్లాంట్ నుంచి కంప్లీట్ గా ఫుడ్ అండ్ వాటర్ సపోర్ట్ అందుతుందో అప్పుడు ఈ డోడర్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే దే విల్ రాట్ అవే దేర్ రూట్స్ ఆల్్రెడీ యాంకరింగ్ రూట్ ఉంది కదా సాయిల్ లో ఈ యాంకరింగ్ రూట్ ని ఏం చేస్తాయంటే రాట్ చేస్తాయి రాట్ అంటే కుళ్ళిపోయేలా చేసుకుంటాయి सो ऑटोमेटिक वेर्लु कुल्ली दिस कस्कुटा प्लांट विल डिटैच फ्रम द सॉयल सॉयल इंका डिटैच इंका सॉयल तो संबंध लेद कंप्लीट इंका एरियल स्टेम्स लागा अंटे भूमि पैन वेरे प्लांट्स मीद कंप्लीट सपोर्ट ग्रो अवुतायि अन्नमाट इदि कस्कुटा प्लांट पारासिटिक न्यूट्रिशन गुरिंची इंका कस्कुटा तो पाटु मन की चाला पारासिटिक प्लांट्स उंटाई फर् एग्जांपल विस्कम रफ्लेशिया अवि कूडा पारासिटिक न्यूट्रिशन नी चूपिंचे प्लांट्स अन्नमाट ई वीडियो कनुक मीकु अर्थमैनट्लयिते लाइक चेयंडी कंपल्सरीगा अंड मीकु तेलिसिन 10th क्लास फ्रेंड्स की शेर चेयंडी अलागे इलांटि इंट्रेस्टिंग लेसन वीडियोस कोसम ना चैनल नी सब्सक्राइब चेसुकुनी पक्कन उन्न बेल आइकॉन नी क्लिक चेयंडी थैंक यू सो मच फॉर वाचिंग जय हिंद।